हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं वीडियो पोस्ट ऑफिस अद्दिरिपोये स्कीम उन्नमाट। यह खाता तेसिनट्लयिते प्रती नेल 5000 रूपायल वरकी पोंदवच्चु। अदेंटो अनेदी मनं ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदाम। प्रस्तुतं आदायं रेट्टिंपु चेसुकुनेंदुकु पोस्ट आफीसुलो एन्नो पदकालु अंदुबाटुलो उन्नायि। पलु स्कीमुल्लो इन्वेस्ट्मेंट चेयडं वल्ल चाला लाभालु उन्नायि अन्नमाट। अयिते नेल नेल इन्कम पोंदे सदुपायालु कूडा उन्नायि। प्रती नेल ग्यारंटीगा ఆదాయం కావాలి అంటే పోస్ట్ మంత్రి ఇన్కమ్ స్కీమ్ ఖాతా తెరవచ్చు। ఈ పథకంలో ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నమాట। ఈ పథకంలో డబ్బు 100% సురక్షితం। వివాహితులు ఈ పథకంలో రెట్టింపు లాభం లభిస్తుంది। ఇందులో సింగిల్ జాయింట్ ఖాతాలు కూడా తెరిచే సౌకర్యం ఉంది। ఈ స్కీమ్ మెచ్యూరిటీ 5 ఇయర్స్, అంటే 5 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది। ఒకసారి పెట్టుబడి రూపాయలు 1000 తో కూడా పెట్టుబడి పెట్టి ఈ స్కీమ్ అకౌంట్ అనేది పొందొచ్చు। సింగిల్ అకౌంట్ అయితే రూపాయలు 4.5 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే 9 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు। ఈ పథకంలో 6.6% వడ్డీ రేటు ఉంటుంది। మీరు రూపాయలు 4.5 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూపాయలు 2475ను పొందొచ్చు। అదే సంవత్సరానికి 29700 పొందొచ్చు। అదే 9 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే ప్రతి నెల రూపాయలు 5000, అదే సంవత్సరానికి అయితే 59400 వరకు పొందొచ్చు। దీని బట్టి నెల నెల చూసుకుంటే దాదాపు 5000 వచ్చినట్లవుతుంది। తదుపరి రీఇన్వెస్ట్మెంట్ కింద దీని మరో 5 సంవత్సరాలు కూడా పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నమాట। అయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ POMIS 6.6% వార్షిక వడ్డీని అందిస్తుంది। ఖాతా తెరిచే తేదీ నుంచి 1 నెల పూర్తయిన తర్వాత మెచ్యూరిటీ వరకు వడ్డీ చెల్లించడం జరుగుతుంది। డిపాజిటర్ ఏదైనా అదనపు డిపాజిట్ చేసినట్లయితే అదనపు డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇవ్వబడుతుంది। ఖాతా తెరిచిన తేదీ నుంచి ఉపసంహరణ తేదీ వరకు సేవింగ్స్ ఖాతాపై వడ్డీ మాత్రమే వర్తిస్తుంది। పోస్ట్ ఆఫీసులోని పొదుపు ఖాతాలోని ఆటో క్రెడిట్ లేదా ECS ద్వారా వడ్డీ విత్డ్రా చేసుకోవచ్చు। డిపాజిటర్ స్వీకరించిన వడ్డీపై పన్ను విధించబడుతుంది। ఖాతా ఎలా తెరవాలి అంటే మీరు మీ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్కీమ్ ఖాతాని తీయవచ్చు। మంత్లీ ఇన్కమ్ ఫారంని నింపేటప్పుడు మీ గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాల్సి ఉంటుంది। అలాగే ఫారంతో ఖాతా తెరిచేందుకు పేర్కొన్న మొత్తానికి నగదు లేదా చెక్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది। డిపాజిట్ చేసిన తేదీ నుంచి 1 సంవత్సరం గడువు ముగిసేలోపు ఎటువంటి డిపాజిట్ ఉపసంహరించుకోవడానికి వీలుండదు। ఖాతా తెరవడానికి ముందు లేదా 3 సంవత్సరాలలోపు ఖాతాను క్లోజ్ చేసుకోవాలంటే డిపాజిట్ చేసిన మొత్తంలో 2% తగ్గించి మిగతా మొత్తాన్ని వినియోగదారుడికి అందిస్తారు। అలాగే ఖాతా తెరిచిన తేదీ నుంచి 3 సంవత్సరాల తర్వాత అలాగే 5 సంవత్సరాలలోపు ఖాతా మూసివేయబడితే డిపాజిట్ మొత్తంలో 1% తగ్గించి మిగతా మొత్తాన్ని అందిస్తారు। సంబంధిత పోస్ట్ ఆఫీసులో పాస్బుక్ తో పాటు సూచించిన దరఖాస్తు ఫారం సమర్పించడం ద్వారా ఖాతాను ముందస్తుగా మూసుకోవచ్చు అన్నమాట। ఇది ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వివరాలు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।